అధికారంలో ఉంటే ఒక రూలు, ప్రతిపక్షంలో ఉంటే ఒక రూలా అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రజలు సైతం చంద్రబాబు గారిని నిలదీస్తున్న పరిస్థితి. ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు గారికి మానవ హక్కులు, మీడియా స్వేచ్ఛ ఇవన్నీ గుర్తొచ్చేసాయి. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి ఒకప్పుడు మానవ హక్కులు ఏమయ్యాయి? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నప్పుడు ఆయన ఒక పాసింజర్గా ఆయన బయటికి వస్తుంటే, విమానం దిగి బయటికి వస్తుంటే ఒక పాసింజర్ని బయటికి పంపించకుండా అరేవిల్ లాంజ్ దగ్గర అడ్డుకున్నారు రన్వే దగ్గర. మరి అప్పుడు మానవ హక్కులు ఏమైనాయి? అప్పుడు మీడియాను కూడా ఎలా చేయకుండా, ఆ వార్తని ఎవరు కవర్ చేయకుండా అడ్డుకున్న ఆ స్వేచ్ఛను హరించిన పరిస్థితి, మరి అప్పుడు మీడియా స్వేచ్ఛ ఎందుకు గుర్తుకు రాలేదు? అంటే ఇప్పుడు మానవ హక్కులు, ఇప్పుడు మీడియా స్వేచ్ఛ ఇవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి, మరి అప్పుడు ఏమైనాయి? ఇవే ప్రశ్నలు నిన్న చంద్రబాబు గారి మాటల తర్వాత సోషల్ మీడియాలో, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అంశాలు. అయితే ఇక్కడ మానవ హక్కులు అలాగే మీడియా స్వేచ్ఛ అనేది ఎవరు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఖచ్చితంగా మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు కూడా ఎవరికీ ఉండదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన అంశం. అయితే ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఇదంతా బయటకు వస్తుంది అంటే, చంద్రబాబు గారికి ఏ సమయాన్ని ఎలా వాడుకోవాలో, ఏ టైంలో ఎలాంటి మైలేజీ తెచ్చుకోవాలో, ఏ రకమైన ప్రచారంతో ముందుకు వెళ్లాలో ఎంతో అద్భుతంగా తెలుసు. ఆ నేపథ్యంలోనే నిన్న జరిగిన తతంగం, 5.5 గంటల పాటు ఎయిర్పోర్ట్ ముందు జరిగిన హై డ్రామా ఏదైతే ఉందో అదంతా కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే చంద్రబాబు గారు చేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నాన్ని ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చంద్రబాబు గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తున్నారో, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూడా జనాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించి ఆయన ఫెయిల్ అయ్యారు అనేది కూడా చాలా సందర్భాల్లో బయటపడింది. అయితే ఈ టైంలోనే ఉన్నట్టుండి ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకోవడం, 2 రోజులు పర్యటనలో, 1 రోజు విశాఖపట్నం, 2 రోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తారని చెప్పడం ఇదంతా. అయితే ఎలా, ఎప్పుడైతే చంద్రబాబు గారి ప్రోగ్రాం ఫైనల్ అయిందో అప్పుడే మంత్రులు అవంతి శ్రీనివాస్, అలాగే బొత్స సత్యనారాయణ గారు కూడా వీళ్ళందరూ చంద్రబాబు గారిని అడ్డుకోవాలంటూ పిలుపునివ్వడం, దాంతో చంద్రబాబు విశాఖపట్నం వస్తే గొడవ అవ్వడం ఖాయమని చెప్పి అందరికీ ముందే తెలిసింది. అయినా సరే ఇక్కడే ఈయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ తెలివితేటలు ఆయన ఉపయోగించి విశాఖపట్నం వెళ్తే గొడవ జరుగుతుందని తెలుసు కాబట్టి ఆయన కావాలనే వచ్చారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక ప్రచారం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ బయట వందలాది కార్యకర్తలు చంద్రబాబును అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా వీళ్ళకి ఒక సమాచారం వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితిని మనం క్యాష్ చేసుకోవాలి, అక్కడ ఉద్రిక్త పరిస్థితులను క్రియేట్ చేస్తే దాని ద్వారా మీడియా ఫోకస్ మొత్తం అక్కడ 5.5 గంటల పాటు మన మీదే ఉంటుంది. 6.5 గంటలు మీడియా ఫోకస్ మొత్తం మన వైపే ఉంటుంది అనే ఒక తెలివితేటలతో అక్కడ ఆ ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేశారు చంద్రబాబు గారు అనేది ఇప్పుడు వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ ముందు చాలా గందరగోళం జరిగింది. చివరకు పోలీసులు బలవంతంగా విమానాశ్రయం లోపలికి తీసుకెళ్లి ఆయన్ని దగ్గరుండి వేరే విమానం ఎక్కించాల్సి వచ్చింది. అయితే ఇదంతా ముందు ఆయనకి తెలియదా? చంద్రబాబు గారికి ముందే ఒక డ్రామా ప్లే చేశారు విపరీతమైన ప్రచారం కోసం. దాదాపు అన్ని ఛానళ్ళు ఏకదాటిగా గంటల కొద్దీ చంద్రబాబు గారి మీదే ఫోకస్ పెట్టి ఏ స్థాయిలో ప్రచారం తెచ్చుకున్నారో చూడండి, అది ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరిగింది అనేది వైసీపీ నేతలు ఆరోపిస్తున్న ఆరోపణ ప్రధానంగా. నిజంగా దీని వెనక ఈయన ఇంత కుట్ర చేశారా? ఇదంతా కావాలని మైలేజ్ కోసం అంటే ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఒకవేళ 2 జిల్లాల్లో తిరిగినా కూడా ఇంత మైలేజ్ రాదు, అంతకు మించి ఎక్కువ మైలేజ్ ఇప్పుడు వచ్చింది అనేది ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. మరి దీని వెనక వాస్తవం ఏంటి అనేది త్వరలోనే తెలియాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.